ఆకాశవాణి మునగ ఎన్నో రకాల పోషకాలను మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను పోషకాలని అందించే పంట ప్రస్తుత పరిస్థితిలో విటమిన్ సి ఆవశ్యకత ఎంతో ఉన్నది మరి అలాంటి విటమిన్ సిని కూడా అందించేది ఈ మునగ మునగ కాయలే కాకుండా మునగ చెట్టు మునగ ఆకు కూడా ఎన్నో రకాలుగా ఔషధ గుణాలను కలిగి మనకు ప్రయోజనం కలిగిస్తున్నది అలాంటి మునగ పంటను ఏకవార్షిక పంటగా సాగు చేసే విధానం గురించి చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సునీల్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ మునగ సాగు గురించి మాట్లాడుకుందాం ఏకవార్షిక పంటగా ఈ మునగ సాగు విధానం గురించి చెప్పేటప్పుడు అసలు ఈ మునగ అనేది బహువార్షిక పంట అంటారు కదా మరి ఏకవార్షిక పద్ధతిలో ఎట్లా సాగు చేయొచ్చు మరి దీంట్లో ఏం రకాలు ఉన్నాయి చెప్తారా మీరు చెప్పినట్లు మునగ అనేది బహువార్షిక పంట అంటే మామూలుగా మునగ విత్తిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మనకు పూత రావడము కాయలు కాయడం అనేది జరుగుతుంటది కాకపోతే ఈ మధ్య కాలంలో మనకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి డెవలప్ చేసినటువంటి ఏకవార్షిక రకాలు ఈ ఏకవార్షిక రకాలు ఏంటంటే మనం విత్తినటువంటి ఆరు నెలల లోపల మనకు కాయలు అనేవి కోసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆరు నెలల్లోని కోతకు వస్తాయి వీటిని మనం ఏకవార్షిక రకాలు అని పిలుస్తుంటాము వీటి వల్ల ఏంటంటే తక్కువ కాలంలోనే రైతులు మంచి పంటని తీసుకొని మంచి లాభాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది మునుగా ఇంతకు ముందు లాగా ఏంటంటే ఏకవార్షిక రకాలు ఉన్నాయనే అవగాహన లేకపోవడం వల్ల రైతులు దాని పట్ల ఆసక్తి చూపట్లేరు కానీ ఈ తక్కువ కాలంలో వచ్చేటటువంటి ఈ రకాలను గనక సాగు చేసుకుంటే మంచి లాభాలను పొందొచ్చు అయితే ఇప్పుడు ఒకవేళ ఈ ఏక వార్షిక పంటగ మునగ సాగు చేయాలంటే ఎసుంటి నేలలు అనుకూలంగా ఉంటాయి మరి ఏ రకమైన వాతావరణంలో మనం సాగు చేయవచ్చు మునగ మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు నీళ్ళు కాకపోతే ఏంటంటే మనము మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి వర్షాకాలంలో ఏంటంటే అధిక వర్షాలకు నీరు నిలిచినట్లయితే కనుక మొదల చుట్టూ కాండం కుళ్ళు తేగులేటం వేరు కుళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకున్నట్లయితే కనుక మనం నల్లరేగడి రేగడ కూడా సాగు చేసుకోవచ్చు కొంతవరకు చెవుడు ఉన్నా కూడా ఈ మునగ తట్టుకునేటటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అదేవిధంగా మనకు వాతావరణ పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మునగను ఎటువంటి సమస్య లేకుండా మనం సాగు చేసుకోవచ్చు ఒక్కో సమ ఒక్కోసారి వచ్చే సమస్య ఏంటంటే మంచు కురిసినప్పుడు మాత్రమే కొద్దిగా మొక్కల ఎదుగుదల తగ్గుతుంది అదేవిధంగా ఎండాకాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు అంటే నలభై డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పూత రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మించి మిగతా అన్ని పరిస్థితుల్లో కూడా మనం మునగను సాగు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ మునగ సాగు చేయాలంటే దీనికి విత్తుకునేందుకు ఇంకా సమయం ఉన్నదా అంటే ఏ సమయంలో విత్తుకోవాలా అట్లాగే విత్తుకునేటప్పుడు ఏ విధానం ఏ పద్ధతిలో విత్తుకోవాలో దాని గురించి కూడా చెప్తారా మునగ ఏంటంటే ఇది మనము జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎప్పుడు విత్తుకున్నా కూడా మనకు ఫిబ్రవరిలో మనకు పూత రావడం అనేది జరుగుతుంటుంది ఇప్పుడు మునగ విత్తుకోవడానికి సమయం ఉంది మునగను మనం ఏంటంటే నేరుగా విత్తుకోవచ్చు లేదన్నట్లయితే కనుక పాలిథీన్ సంచులలో కూడా మనం నర్సరీలో పాలిథీన్ సంచుల్లో ఏదో పెంచుతాము పాలిథిన్ సంచులు తీసుకొని వాటిలో ఎర్రమట్టి లేదంటే దొరకకపోతే ఎర్రమట్టి లేని సమయంలో మట్టి వరిమి కంపోస్ట్ కలిపి రెండు సమపాలలో కలిపి ఆ కవర్లలో నింపుకొని మనం ఈ విత్తనాలను విత్తుకోవచ్చు ఆ తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత మొక్కలు పెరిగినటువంటి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత మనం ప్రధాన పొలంలో వీటిని నాటుకోవచ్చు అంటే నేరుగా వెతుకోవచ్చు లేదంటే మనం పాలితీన్ కవర్లలో మొక్కలను పెంచి కూడా ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత పొలంలో నాటుకోవచ్చు నాటుకునే సమయంలో ఏంటంటే మనకు మొక్కల మధ్య వరుసల మధ్య రెండింటి మధ్య కూడా రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరం ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ విధంగా చేసుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే మనం గుంతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గుంతలు తీసే తీసుకునే సమయంలో గుంత యొక్క పొడవు వెడల్పు లోతు మూడు కూడా నలభై ఐదు సెంటీమీటర్ల ఉండేటట్లు చూసుకోవాలి నలభై ఐదు సెంటీమీటర్ల ఘనపరిమాణం కలిగినటువంటి గుంతలను తయారు చేసుకొని వాటిలో మనము ఈ మొక్కలను నాటుకోవాలి ఈ గుంతలు చేసినప్పుడు కూడా మనకు మంచి పోషకాలు అందించే విధంగా ఇంకో గుంతలో మనము పది కిలోల పశువుల ఎరువు దాంతో పాటు వేపపిండి విధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి గుంతలను పూడ్చి వేసుకొని మొక్కలను నాటుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యవంతమైన మొక్కలను మనం తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పంటని విత్తుకోవాలంటే ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా ఏ రకాలైతే అనుకూలంగా ఉంటాయి అంటే మంచి దిగుబడిని పొందొచ్చు అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్తారా ఇప్పుడు దీంట్లో రకాలు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు డెవలప్ చేసినటువంటి రకాలు పెరియాకులం వన్ పెరియాకులం టూ అనేటటువంటి రెండు రకాలు ఉన్నాయి పెరియాకులం వన్ అనేది వచ్చేసి సూటి రకం దీంట్లో ఏంటంటే ఈ మొక్కలు నాలుగు నుంచి ఆరు మీటర్ల పొడవు వరకు ఎత్తు వరకు పెరుగుతూ ఉంటాయి దీంట్లో కాయలు కూడా మనకు అరవై ఐదు నుంచి డెబ్బై సెంటీమీటర్ల పొడవు వరకు కాయలు ఉంటాయి ఇది కూడా మనకు నూట అరవై నుంచి నూట డెబ్బై రోజుల్లో పూతకు వస్తుంది మనం కాయలు కూడా కోసుకోవచ్చు సుమారుగా చూసుకున్నట్లయితే ముప్పై మూడు కిలోలు ఒక చెట్టుకు ముప్పై మూడు కిలోల దిగుబడి మనం పొందే అవకాశం ఉంటుంది దీంట్లో సూటి రకం కాబట్టి ఇదే విత్తనాన్ని మనం మళ్ళీ మళ్ళీ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది ఇది పీకేఎం వన్కి సంబంధించి మళ్ళీ ఇంకొక రకం వచ్చేసి పీకేఎం టూ ఇది సంకరజాతి రకం ఈ సంకరజాతి రకంలో కూడా ఇది కూడా నూట డెబ్బై నుంచి నూట ఎనభై రోజులకు మనకు పంట కోతకు రావడం జరుగుతుంటుంది దీంట్లో కూడా కాయలు కొద్దిగా పొడవుగా ఉంటాయి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు పొడవు వరకు కూడా కాయలు రావడం జరుగుతుంటుంది దాదాపుగా ఒక్కొక్క కాయ బరువు కూడా రెండు వందల ఎనభై గ్రాముల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒక్కో చెట్టుకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది సంకర రకం ఈ విధంగా రెండు రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ఇప్పుడు ఇందులో అంతర్కృషి గురించి చెప్తారా మరి ఏ రకంగా అంతర్కృషి చేయాలి ఇందులో ముఖ్యంగా ఏంటంటే అంతర్కృషి విషయానికి వస్తే ఏ పంటలో అయినా కూడా మనం కలుపు యాజమాన్యం సక్రమంగా చేపట్టాలి అదేవిధంగా మనకు మునగలో మొక్కల మధ్య వరుసల మధ్య మంచి వ్యత్యాసం మంచి అంతరం ఉంటుంది కాబట్టి రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మనం అంతర పంటలను సాగు చేసుకోవచ్చు అంటే స్వల్పకాలిక కూరగాయలు కానీ అలసంద కానీ బొబ్బర గోరు చిక్కుడు ఇలాంటి మనకు తక్కువ పటకాలం కలిగినటువంటి కూరగాయలను మనం అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు ఇంకొకటి ముఖ్యంగా మునగలో అంతర కృషి విషయానికి వస్తే కనుక కత్తిరింపులు జాగ్రత్త చేసుకోవాలి కత్తిరింపులు అనగానే మనకు మొక్క డెబ్బై ఐదు నుంచి ఎనభై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరగగానే మొక్క యొక్క చివర్లను మనం కొనలను కత్తిరించుకోవాలి ఒక పది నుంచి పది పదిహేను సెంటీమీటర్ల పొడవు వరకు చివర్లను కత్తిరించుకోవాలి కత్తిరించుకోవడం వల్ల ఏంటంటే మనకు పక్క నుంచి కొమ్మలు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి కొమ్మలను కూడా మరొకసారి మనకు రెండు ఫీట్లు అనగా అరవై సెంటీమీటర్ల పొడవ వరకు పెరిగిన వెంటనే ఈ కొమ్మలను కూడా కత్తిరించినట్లయితే కనుక మనకు మొక్క అనేది బాగా గుబురుగా వస్తుంది గుబురుగా రావడము పక్క కొమ్మలు ఎక్కువ రావడము మనకు ఎక్కువ పూత వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కత్తిరింపులు ఇప్పుడు చేసుకోవాలి ఒకటి తర్వాత ఇంకొక కత్తిరింపులు ఏంటంటే మనం ఏకవార్షిక మునగా అనేది మనకు ఆరు నెలల కూతకు వచ్చినా కూడా ఈ పంట నుంచి మూడు సంవత్సరాల వరకు మనం దిగుబడిని తీసుకోవచ్చు ఈ ఒకసారి పంట కోసిన తర్వాత మనము ఏప్రిల్ మే నెలలో పంట పూర్తయిన తర్వాత కాయలన్నీ కోసిన తర్వాత మొక్కలను నేల నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు ఉంచి మిగతా మొక్క భాగాన్ని మొత్తాన్ని కూడా మనం కోసేయచ్చు కోసిన తర్వాత ఎరువులు వేసుకొని నీళ్ళు ఇచ్చినట్లయితే మళ్ళీ రెండవ సంవత్సరం పంట వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పంటకు సంబంధించి అంతర పంటల గురించి చెప్పినారు ఎట్లా సాగు చేసుకోవచ్చో చెప్పినారు మరి ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా మరి ఎరువుల మోతాదు ఏ ఎరువులు వాడాలా ఎంత మోతాదుల్లో ఎప్పుడెప్పుడు ఇవ్వాలా ఎరువులు మనకు మనం సూటి ఎరువులు మాత్రమే వాడుకోవాలి దీంట్లో మనం మొదట్లోనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అందించడం అట్లా జరుగుతుంది ఆ తర్వాత మనకు విత్తిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి యూరియా అయితే వంద గ్రాములు ఆఫ్ పొటాష్ యాభై గ్రాములు ఈ చొప్పున మనం మూడు నెలలకు ఒకసారి ఎరువులను అందించి నీటి తళ్లు ఇచ్చినట్లయితే గనక మొక్కలు మంచి ఎదుగుదల ఉండి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే సునీల్ కుమార్ గారు మరి చివరిగా చెప్పు ఇప్పుడు ఈ ఏకవార్షిక పంటగా ఏదైతే మనం మునగ సాగు చేస్తున్నారో దానికి సంబంధించిన సస్యరక్షణ పద్ధతుల గురించి చెప్తారా ఏ రకంగా ఎలాంటి చర్యలు మునగకు సంబంధించి సస్యరక్షణ విషయంలో మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు రైతులు కొంత లేత ఆకులు వచ్చేటటువంటి సమయంలో గొంగలి పురుగులు కొంతవరకు ఆకులను తినేస్తూ ఉంటాయి ఆకుల నుంచి రసాన్ని పీల్చేస్తూ జాలీలుగా తయారు చేస్తూ ఉంటాయి ఈ ఆకులను మన తినే గొంగలి పురుగులను నివారించడానికి మనకు క్లోరాంట్రీ ఇల్లి పురుగులు అనే మందును లీటర్ నీటికి సున్నా పాయింట్ త్రీ మిల్లీ లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కాయతోల్చు ఈగ ఒకటి ఏది పూత పిందె దశలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది కాయ లోపలికి వెళ్ళి లోపల పదార్థం మొత్తం తినేసి మనకు బంక లాంటి పదార్థాన్ని విసర్జిస్తాయి కాయతోల్చు ఈగ ఇవి వీటికి సంబంధించి మనము పూత దశలో ఫాసలోనే మందు నీటికి రెండు మిల్లీ లీటర్ చొప్పున అదేవిధంగా పిందె దశలో డైక్లోరోవాస్ లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ చొప్పున కలిపి చేసుకున్నట్లయితే మనం ఈ కాయ తోలుచు గాను సమర్థవంతంగా నివారించుకోవచ్చు చాలా సంతోషం డాక్టర్ సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ ఏకవార్షిక పంటగా మునగ సాగు చేసే విధానం గురించి చెప్పిండ్రు మరి ఇంకా ఇది విత్తుకునేందుకు అవకాశం ఉన్నది కాబట్టి రైతులు ఇది అవకాశంగా తీసుకొని మునగ సాగు చేసి అటు ఆర్థికంగా ఇటు ఆరోగ్యపరంగా కూడా లాభపడే అవకాశం ఉన్నది మరి ఈ పద్ధతుల మీద దృష్టి పెట్టి ఈ పద్ధతుల్లో సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతులు సూచనలు సలహాలు ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం